మ్యాక్ట్ న్యూస్. పరిషత్ ఎన్నికల్లో ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. నోటిఫికేషన్ను రద్దు చేయాలని జనసేన బీజేపీ పిటిషన్ను వేశాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు ధర్మాసనం పరిషత్ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ చేసింది. పరిషత్ ఎన్నికల్లో ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. నోటిఫికేషన్ను రద్దు చేయాలని జనసేన బీజేపీ పిటిషన్ను వేశాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు ధర్మాసనం పరిషత్ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గణేష్, ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి దాఖలైన పిటిషన్ అయితే వాదనలు హైకోర్టులో ముగియడం జరిగింది. ఈ నెల 6వ తేదీన తీర్పును అయితే రిజర్వ్ చేయడంతో 6వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించినటువంటి సందర్భంలో ఆ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిన్న టీడీపీ జనసేన టీడీపీ బీజేపీ యొక్క పిటిషన్లు వాదనలు వినిపిస్తాలా జనసేన పార్టీ తరఫున కూడా వాదనలు ప్రధానంగా వినిపించడం జరిగింది. ఎన్నికలు గత ఏడాది ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ప్రధాన పార్టీల నుంచి 100 మందికి పైగా అభ్యర్థులుగా మృతి చెందినటువంటి సందర్భాల్లో వాదనలు వినిపించడం జరిగింది. ఇదే అంశాల మీద కొన్ని కౌంటర్ అఫిడవిట్లు ఎస్సీసీని దాఖలు చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించడంతో రేపు హైకోర్టులో ఎస్సీసీ కౌంటర్ దాఖలు చేసే అవకాశం జనసేన పిటిషన్ మీద కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ బీజేపీ పిటిషన్ల మీద కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. 45 పేజీలతో కూడినటువంటి అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ఇవాళ ప్రధానంగా వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఎంపీటీసీ జెడ్పీటీసీల ప్రక్రియ అనేది ఎన్నికల కమిషన్ కు ఉన్నటువంటి బాధ్యతగా చెప్పుకు రావడం జరిగింది. ఇందులో ఎవరికి ఏకపక్షంగా వ్యవహరించట్లేదు. ఎస్సీసీకి ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించి ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికల ప్రక్రియనైతే చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియకు అంతా కూడా సిద్ధంగా ఉంది, ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పి హైకోర్టులో చెప్పడం జరిగింది. హైకోర్టు ఈ పిటిషన్లు అన్నింటినీ కూడా రద్దు చేసి ఎన్నికలు జరిగే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఎస్సీసీ ప్రధానంగా వాదనలు అయితే వినిపించడం జరిగింది. దాంతో పాటుగానే అసలు హైకోర్టుకు ఎన్నికల కమిషన్ వన్స్ ఒకసారి అంటే ఎన్నికల ప్రక్రియ చేపట్టిన తర్వాత హైకోర్టుకు జోక్యం చేసుకునేటువంటి అధికారం లేదంటూ ఎస్సీసీ తరపు న్యాయవాది సివి మోహన్ రెడ్డి బలంగా వాదనలు వినిపించారు. ప్రస్తుతం అయితే వాదనలు ఇరుపక్షాలు ముగియడం జరిగింది. ఒక జనసేన పిటిషన్ మీద ఎస్సీసీ కౌంటర్ దాఖలు చేయమని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. తీర్పును ఈ నెల 6కు రిజర్వ్ చేయడంతో 6వ తారీఖున అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి తీర్పు వస్తుంది. ఆ తీర్పు ఎస్సీసీకి అనుగుణంగా వస్తే 8వ తేదీన పోలింగ్, 10వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఉంటుంది. ఒకవేళ స్టే ఇస్తే మాత్రం ఎన్నికల ఎంపీటీసీ జెడ్పీటీసీలు అనేది కొంత ఆలస్యమే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.